రెవెన్యూ వ్యవస్థ లేదండి, వాళ్ళ రెవెన్యూ వ్యవస్థ లేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదు. ఆ సచివాలయం ఏదైనా సచివాలయం సచివాలయం అంటారు. ఏముంది అసలు సచివాలయం అంటే? ఈరోజు కూడా మాట్లాడుతూ జగన్ గారు, మేము వివిధ రకాలుగా అభివృద్ధి చేసే కంపెనీలు తీసుకొచ్చాము, ప్లాస్టిక్ నుంచి వ్యర్థాల నుంచి కొత్త రక పరికరాలు తీసుకొచ్చే కంపెనీలు తెచ్చాము. ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? వైజాగ్ లో తీసుకొస్తున్నాం అని అంటున్నాడు. అంటున్నాడు తీసుకొస్తామని. ఏది అలా ఎక్కడుంది అసలు? అంటే 3.5 సంవత్సరాలు ఎటువంటి కంపెనీలు వచ్చాయనుకున్నా అసలు ఏమి రాలా, వచ్చినాయి వెళ్ళిపోయినాయి. ఏముందండి వస్తే ఇక్కడ లేదు. వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తామేది అసలు? వచ్చినాయి ప్రభుత్వంలో ఎలాంటివి వచ్చినాయి గత ప్రభుత్వంలో మీకు తెలియదు ఏముంది? అసలు ఏమి లేదు. బ్రహ్మాండం గత ప్రభుత్వంలో వాళ్ళు ఏముంది అసలు అభివృద్ధి? అసలు ఏమి లేదు. ఓకే, అంటే మీ జీవితంలో చూసే ఉంటారు ఎంత ముఖ్యమంత్రుల్ని, మరి ఈయన తేడా ఏమనిపిస్తుంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమనిపించింది? అసలు లేదండి. వాళ్ళు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వాళ్ళు ఏముందో ఏదో 18 ఏళ్ళు ఇస్తున్నాను అంటున్నాడు. ఎంతమందికి ఇస్తున్నాడు? 105కి ఇస్తున్నాడు. పెన్షన్ అంటావా? అది ఏ ప్రభుత్వం ఉండే అది మామూలు అనుకోండి. అసలు ఏమిస్తున్నారు? సబ్సిడీలు ఏమండవు అసలు? అంటే కార్పొరేషన్లు పెట్టాము బీసీలకి 54 కార్పొరేషన్లు పెట్టాడు అంతవరకు. ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఎవరికి ఏ ఉపయోగం పడింది చెప్పండి? కార్పొరేషన్ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఏ అవకాశాలు వచ్చినాయి? కొన్ని కార్పొరేషన్ పెట్టాం అంతవరకు. ఏముంది అసలు దానిలో? దేనికి పెట్టాడు అసలు? ఎందుకు అయ్యి కార్పొరేషన్లు? కార్పొరేషన్ అంటే బీసీ కార్పొరేషన్ ఉంది. మేము వెళ్తే ఏదన్నా పంజారకాలకి అక్కడ బీసీ ఉండవు. ఏదో లోను ఏదో ఒకటి మాకు ఇవ్వాలిగా. ఏమీ లేదు. నేను కార్పొరేషన్ పెట్టాను, చైర్మన్ చేశాను నిన్నట్టు సరిపోద్దా? ఓన్లీ పదవుల వరకే అది. ఎవరికి ఏం ఉపయోగం ఉంది? ఏమీ లేదు. ఓకే అండి, మరి మీ పక్క నియోజకవర్గం మంత్రిని చూసి ఉంటారు, మాజీ మంత్రి గారు, ఆయన పనితీరు ఎలా అనిపించింది అసలు? 3 నెలలు అసలు చెప్పకూడదులే. తెలవంది అండి, నాని సంగతి తెలవంది. ఏముంది ఈ ఏళ్ళ తిట్ట తప్ప ఏముంది అక్కడ? ఏమి లేదు. అంటే గతంలో ఇలాంటి వైఖరి ఎప్పుడైనా చూసి ఉంటారు అధికార పార్టీలో ఉన్న మంది? ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉండా ఇంత అసలు ఇంత న్యూసెన్స్ ఎప్పుడు లేదు. ఎవడైనా ఏదైనా అంటే అందులో లోపలైపోయటం ఇదేగా. కానీ ఒక పక్క ధీమాగా చెప్తున్నారు కదా, ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు. కానీ జగన్ గారు ఏమో 175 గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి అంటున్నారు. వెళ్తే గెలవచ్చు. ఏమో స్టార్ ఉంటే గెలవటం ఏముంది? ఇప్పుడు నా స్టార్ ఉంది, గెలవటగా ఉంటుంటే ఆటోమేటిక్గా వేసేస్తారు. అంటే స్టార్ ఉంటే అంతే, ఎవడైనా స్టార్ ఉంటేనే. లేదు రూపాయి ఉండాలి, స్టార్ కావాలి. అంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అసలు? పనితీరు అంటే మా గ్రామంలో అయితే అసలు ఏమి పని జరగల, ఒక్క రూపాయి రాలా. ఏ పని అవ్వాలి మా గ్రామంలో? అంటే ఎమ్మెల్యే గెలిచినాక ఏ అభివృద్ధి జరగలేదు ఏమి. మా రోడ్లు అయితే మరి దారుణంగా ఉన్నాయి. పనిచేసేవాడిని గెలిపించుకోవడమే. ఎవరంటే ఏం చెబుతాం ఇప్పుడు? ఎవరు పని చేస్తాం అనుకుంటే వాళ్ళని గెలిపించుకోవడం. ఓకే, థ్యాంక్ యూ.